మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్ర మండలంలోని తెరాసా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బనోత్ శంకర్ నాయక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. కేసముద్ర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 17 మంది బాధితులకు మంజూరైన 441,500 చెక్లను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రజా ఆకర్షణ పథకాలను రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే బనోత్ శంకర్ నాయక్ తెలిపారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు స్వీయ నియంత్రణ తో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని, అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని కోరారు. పేదవాళ్ళు ఎంతో కొంత ఆసరాగా ఉండాలి, వారిని ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పం తోటి ఇలా దాదాపు 30-40 లక్షల రూపాయలు 4 మండలాలు కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్, నెల్లికుదురు టౌన్ కలిపి 30-40 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. రోజుకు ఒక మండలం చొప్పున డిస్టెన్స్ పాటించి ఇవ్వడం జరుగుతుంది. నేను నా మాన్కోట ప్రజలకు ఇవాళ కాళేశ్వరం నీళ్లు కానీ, ఇవాళ 24 గంటల కరెంటు కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవాళ అన్నీ ఇస్తున్న ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నాం, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఇవాళ రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంత కరువు కాలంలో ఈ మహమ్మారి కరోనా మహమ్మారి నుంచి ఇంత ఇబ్బంది ఉన్నా కూడా పేదవాళ్లకు మనం ఆదుకోవాలి, పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇలా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేసిన కృషి మనం అందరం చేస్తున్నాం, చూస్తున్నాం. అలాగే మీరు అందరు చూశారు, మొన్ననే ఇంత కారణమైన పొజిషన్లో ఎకనామికల్గా చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ రైతుల ధాన్యం కొనాలి అని చెప్పి 30